మీరు బాగుంటే నేను బాగుంటాను ఎల్లవేళ నన్ను చూస్తావన్నండి మీరు ఏదైనా గానమ్మా లాస్ట్ వరకు కొంచెం చూడండిరా మధ్యలోనూ ఇదేయలేదేమో అదేయలేదేమో అని అనుకుంటున్నారు అలానే కామెంట్ పెడుతున్నారు అలా కాకపోకుంటా నేను ఫస్ట్ పెడతాం కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి అంతలోనే ఎవరైనా పిలిచారనుకో గబ్బుకు వెళ్ళిపోయారనుకో అది పోద్ది తర్వాత ఏం చేసావమ్మా అని అడుగుతున్నారు నేను ఎట్ట చెప్పను చెప్పండి మీరు కూడాను నేను ఏసినియన్నీ కరెక్ట్ గా కొలతల మీద వేస్తాను మీరు చూసి ఇదేం పెద్ద ఇది కాదు సింపుల్ గా చేస్తాను సింపుల్ గా మీరు చూడండి మీరు చూసి లాస్ట్ వరకు చూసి అప్పుడు మీరు నేను చేసినట్టు చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇడ్లీ కైనా గాని పొద్దున స్టిప్పుడ్ చేసుకుంటాం కదా ఇడ్లీ కైనా గాని మనం మినపొట్టు చేసుకున్నా పెసరట్టు చేసుకున్నా అట్టు చేసుకున్నా ఇడ్లీ చేసుకున్నా దేనికైనా పనికి వచ్చేటట్టు అంటే మామూలు టిఫిన్లోకి ఏనికి పనికి వచ్చినా కూడా వచ్చు ఎండి మిరగాయలతోనే నేను చేస్తున్నాను అల్లం పచ్చడి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు స్టాక్గా ఉంటుంది చేస్తున్నాను రండి చూద్దాం ఇదిగమ్మా ఇవి 50 గ్రాములు ఎండి మిరగాయలు 50 గ్రాములు ఇదిగమ్మా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు చూడండి ఒకసారి ఇగో ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ ఒకటి అంటే ఎల్లుల్లిపాయ ఒకటి ఉంటుంది కదా బొందు ఆ మొత్తం కాయ ఇదిగో కొంచెం మెంతులు ఇదిగమ్మా జీలకర్ర దీన్ని కొప్పు నిండా ఇదిగమ్మా చాయ్ మినపప్పు ఇదిగమ్మా 50 గ్రాములు అల్లం 50 గ్రాములు తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు చూడండి ఒకసారి అల్లం కొంచెం ధనియాలు కొంచెం ధనియాలు వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఇదే చేసుకోండి ఇలాగ అన్ని కొలతలు చూసుకోండి ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటే నేను ఎలా చేస్తున్నానో మీకు తెలిసిద్ది ఇదమ్మ బాండి పెట్టుకున్నాను చూసారా నూనె వేసాను ఇగో ఇవి ఏంటంటే సాయి మినపప్పు అమ్మ సాయి మినపప్పు ఇదిగమ్మ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర మెంతులు ఎల్లుల్లిపాయ అల్లం ధనియాలు చింతపండు ఎండు మిరపకాయలు చిటికెడు పసుపు కరేపాకు రేపలు ఇదమ్మా స్టవ్ కట్టేశాను ఇలా దోరగా వేయించుకోండి చక్కగా ఇలా వేగిన తర్వాత చల్లారిన తర్వాత నేను చెప్తా ఇదమ్మా చల్లారిపోయినాయి చూడండి మిర్చి పట్టుకుందాము చూడండి వేసేసాను అన్ని అన్ని ఇందులోనే వేసాను చక్కగా చల్లారిపోయినాయి మిర్చి పడతాను ఇప్పుడు ఇదమ్మా ఉప్పు వేసుకుందాము ఇదిగమ్మా ఇలా కచ్చబెచ్చగా నలిగిన తర్వాత మనం బెల్లం వేసుకుందాము ఇదిగో పావు కిలో బెల్లం తీసుకొచ్చాను పావు కిలో వేసాను చాలు పావు కిలో అమ్మ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చూడండి మంచి బెల్లం ఎర్రటి మిరపకాయలు చక్కగా ఉంది మీరు దేనితోనైనా తినొచ్చు చాలా బాగుంటది చూడండి ఒకసారి మిర్చి పట్టేసాను ఇంకో మాకు ఇప్పుడు తాలింపు వేసేసాను తాలింపు అయిపోయింది వేసేస్తున్నాను దీంట్లో ఒకసారి చూడండి చూడండమ్మా తాలింపు కూడా పెట్టేసాను చక్కకి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు లాస్ట్ వరకు ఇలా చూసి ఇలా ఉంటే మీకు ఏం వేసానో అర్థమైపోద్ది అనమాట లాస్ట్ వరకు చూడకోకుండా ఫస్ట్ రెండు ముక్కలు చూసి తర్వాత మనం ఈ పెట్టేస్తుందిలే అది చూసుకుంటే సరిపోద్ది కదా అంటే మరి నేను వేసాను ఏం వేసానో నేను ఎన్నో చేస్తున్నాను మళ్ళీ నేను ఎలా చెప్పగలను చెప్పండి అయినా చెప్తూనే ఉన్నాను చెప్పినా కానీ పుచ్చగింజల తర్వాత ఏం వేసావు గుమ్మడి గింజల తర్వాత ఏం వేసావు అని అడుగుతున్నారు మళ్ళీ పెడతాను పెడుతుంటే మళ్ళీ అడుగుతున్నారు అంటే మరి అడగాలని అడుగుతున్నారో మరి చూడకే అడుగుతున్నారో నాకైతే మరి అందరు కాదండో ఒకలో ఇద్దరే అడుగుతున్నారు అలాగా మరి మీరు కూడా అది గమనించి నన్ను మీరందరూ కూడా అది గమనించాలి ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండం కదా గమనించుకొని నన్ను మీ అంతటి దాన్ని ఇలా చేసుకున్నారు చేశారు కాబట్టి మీరు నన్ను ఆపీతగా చూడాలంటే లాస్ట్ వరకు చూడండి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కొట్టండి కామెంట్ పెట్టండి నాకు లైక్ ఒకటి ఇవ్వండి అది మీ నా కోరిక మీ కోరిక ఏముంటే నాకు చెప్పండి నేను చేస్తాను